జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, కోమల గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనన్న గారి నాయకత్వం, రేణుకా చౌదరి గారి నాయకత్వం, రఘురామ రెడ్డి గారి నాయకత్వం, కొత్తాల శ్రీనన్న నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం యావత్తు సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ముఖ్యమైన 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని నిన్నటితోని రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయటం జరిగింది. ఈ నెలాఖరిలో 1.5 లక్షల వరకు, అలాగే 15వ తారీఖుకి మొత్తం 2 లక్షల రుణమాఫీ చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతాంగం చర్చాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టాదారు పాస్బుక్స్ ఇస్తేనే రుణమాఫీ జరుగుద్ది అనేది కొంత అపోహ జనాల్లో ఉంది. పహనీ నకల మీద కూడా ఇచ్చేలా మేము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకపు దృష్టికి తీసుకెళ్లి అందరికి కూడా రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు రైతాంగం మొత్తం కూడా రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అన్నీ కూడా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నది. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేపట్టడం జరిగింది. మొత్తం మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం మొత్తం కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది. మరలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రైతాంగం రుణపడి ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ పాండురంగాపురం గ్రామంలో రైతు సంబరాలు జరుపుకోవటం నిజంగా వారిని అభినందిస్తున్నాం. వారు ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే చిన్న ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా వారిని ఫాలో అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నాయకత్వం.